హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 46acres.com. నేను మీ యాంకర్ తేజు. ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. సో మనకు తెలుసు, సిటీలో రోజు రోజుకి కూడా రద్దీ పెరుగుతుంది, నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక సొంత ఇల్లు, ఒక సొంత కారు ఎలా ఉండాలనుకుంటున్నారో ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతత కోసం సిటీ అవుట్స్కర్ట్స్కి, కొంచెం సిటీకి దూరంలో ప్రశాంతంగా వాతావరణంలో ఉండేటువంటి ఒక ఫామ్ హౌస్ని కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం అండ్ ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న, ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ ఫార్మ్ కూడా చేస్తున్నారు, అండ్ వీకెండ్కి ఒక మంచి గెట్ అవే లాగా కూడా ఉండబోతుంది ఫామ్ హౌస్ అనేది. సో అలాంటి ఫామ్ హౌసెస్కి ఇవాళ రేపు డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. మరి అలాంటి ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ని మీ ముందుకు తెచ్చేసాను. సో ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మనకి ఇది జస్ట్ ముంబై హైవే నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది, అండ్ అలానే సంగారెడ్డి ఐఐటి నుంచి కూడా జస్ట్ 15 కిలోమీటర్స్లో ఉంది, అండ్ అలానే పటాన్చెరు బస్ స్టాప్ నుంచి కూడా 30 మినిట్స్ డ్రైవ్లో మనకి ఈ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ ఉంది. మరిన్ని వివరాలు మనం ఈ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనతో పాటుగా 46acres MD అండ్ CEO సంతోష్ కుమార్ అడుపు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి తన మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకసారి మీరు చెప్పగలరు ఫామ్ హౌస్ గురించి. సో మరి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ అనేది మొత్తం 4.5 acres అరౌండ్ 45 యూనిట్స్ మనం డెవలప్ చేసాము. దీంట్లో మనం మినిమం ఈ ప్రాజెక్ట్ సైజ్ 363 స్క్వేర్ యార్డ్స్ నుంచి 5 గుంటాస్, 10 గుంటాస్ లేదా 0.5 ఎకర్ వరకు కూడా తీసుకోవచ్చు. సో దీంట్లో మనం ఇమీడియట్గా ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటట్టు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, తర్వాత వాటర్ ఫెసిలిటీ అండ్ పవర్ ఫెసిలిటీ అండ్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసాము, అండ్ కామన్ క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేసాము. సో హైదరాబాద్ దగ్గరలో నాకంటే ఒక సొంత ఫామ్ హౌస్ ఉందనుకునే ఎన్విరాన్మెంట్ల వరకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగి ఇమీడియట్గా, సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే చేయడమే కాకుండా నాకంటే సొంత ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా ఫామ్ హౌస్ కట్టుకునే విధంగా మనం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కొనుక్కున్న కస్టమర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి? సో జనరల్గా మనం ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ అందరూ తెలుసు రోజు రోజు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, కాబట్టి ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో దాంతోపాటు మనం ల్యాండ్ ఖాళీ ఉండకుండా దాంట్లో మనం ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో అరౌండ్ 5 లాక్స్ బడ్జెట్ నుంచి 10 లాక్స్ 15 లాక్స్ వరకు మన బడ్జెట్ అఫోర్డబుల్ బడ్జెట్ని బట్టి మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వేరియంట్ ఫామ్ హౌస్ మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కరు 3 లక్షల నుంచి మొదలుకొని 5 లక్షలు 8 లక్షలు 10 లక్షలు ఈవెన్ 15 లక్షలు కూడా స్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ టేస్ట్ని బట్టి ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఇది మనం దళిత ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తాం కాబట్టి రైతు బంధు వస్తుంది, రైతు బీమా కూడా వస్తుంది, అండ్ మనం రిసార్ట్ల మెంబర్షిప్ ఇస్తాము. జనరల్గా రిసార్ట్ల మెంబర్షిప్ తీసుకోవాలంటే 3 లక్షల నుంచి 5 లక్షలు అవుతుంది. ఇక్కడ ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్కి మనం లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము. అండ్ సొంతగా ఫామ్ హౌస్ కట్టుకునే ఆప్షన్ కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ల్యాండ్ అనేది రోజు రోజు వాల్యూ పెరుగుతుంది. అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. అది డిపెండ్స్ అపాన్ అవర్ బడ్జెట్. ఇది కాకుండా నేను సొంతగా ఫామ్ హౌస్ ఇప్పుడు కట్టుకోలేదు అనుకునే వాళ్ళకి మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న క్లబ్ హౌస్లో మనం రూమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, గెస్ట్ హౌస్, దాంట్లో వాళ్ళు స్టే చేయొచ్చు, మెంబర్షిప్ ఇస్తాం కాబట్టి. లేదు నేను ఇమీడియట్గా పర్మనెంట్ హౌస్ కట్టుకుంటా అనే వాళ్ళు నాలో కన్వర్షన్ చేసుకొని వాళ్ళ సొంత హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఉండొచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్తో ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మీరు కొన్ని అమ్యూనిటీస్ గురించి చెప్పారు, ఇంకేమైనా గీటెడ్ కమ్యూనిటీ లాగా అమ్యూనిటీస్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఫామ్ హౌస్ అయినప్పటికీ కూడా, సో అలాంటి అమ్యూనిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా కస్టమర్? ఎగ్జాక్ట్లీ 4.5 acres మనం ఏదైతే 45 లిమిటెడ్ లగ్జరియస్ ఫామ్ హౌస్ యూనిట్స్ డెవలప్ చేస్తాం కదా, దీంట్లో ఇమీడియట్గా ఇల్లు కట్టుకుని ఉండే విధంగా మనం అన్ని ఫెసిలిటీ, కామన్ ఫెసిలిటీస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ సెక్యూరిటీ, చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చాము, దాంతోపాటు మెయిన్ గేట్లో ఒక ఎంట్రన్స్ ఆర్చ్, 24 అవర్స్ సెక్యూరిటీ, సీసీ కెమెరాస్, అప్రోచింగ్ రోడ్స్, ప్రతి యూనిట్కి మనం ప్రతి ఫామ్ హౌస్ వరకు మనం కార్ వెళ్ళే విధంగా రోడ్స్ ఇచ్చాము, ప్లస్ స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేసినాము, పవర్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసినాము, అండ్ ప్రతి యూనిట్కి మనం ల్యాండ్, ప్రతి యూనిట్కి మనం వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేసినాము. సో ఈ విధంగా లైక్ ఇవన్నిటితో పాటు కామన్ ఫెసిలిటీస్తో పాటు రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషను అండ్ క్లబ్ హౌస్, దాంట్లో స్విమ్మింగ్ పూలు, తర్వాత మినిమం సొంతగా ఫామ్ హౌస్ కట్టుకోలేని వాళ్ళకి కాటేజెస్లో మనం కన్స్ట్రక్ట్ చేసాం. ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ జరిగింది. అండ్ చాలామందికి సో సిటీ అవుట్స్కర్ట్స్ ఫామ్ హౌస్ అనగానే సో రిజిస్ట్రేషన్లో ఏమన్నా అవకతవకలు జరిగే అవకాశం ఉందా అని కొంచెం సందేహం అయితే ఉంటుంది. సో మరి అలాంటి కస్టమర్స్కి మీరేం చెప్తారు? సో ప్రజెంట్ మనం ధరణి ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ధరణిలో మనకు భూమి ఉంటేనే మనం సెల్లర్ ఇంకో కస్టమర్కి మనం చేయగలుగుతాం కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా డబుల్ రిజిస్ట్రేషన్ కానీ మ్యానిపులేషన్ కానీ జరిగే అవకాశం లేదు ఇదివరకు ఉన్న పద్ధతిలో లాగా. ఇప్పుడు జెన్యున్గా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఎవరు ప్రతి ఒక్క సామాన్య మధ్యరైతే వాళ్ళు
ఎలాంటి భయం అపోహ లేకుండా మరి ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా స్టిల్ మీకు ఏమైనా రిజిస్ట్రేషన్లో ఇంకా డౌట్ ఉందనిపిస్తే మీరు ఈ ల్యాండ్ ఇమీడియట్గా నాలా కన్వర్షన్ చేసుకుని పర్మనెంట్ హౌస్ కట్టుకునే విధంగా మీరు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కన్వర్షన్ చేసుకోవచ్చు. అండ్ మరి ఇంత మంచి అమ్యూనిటీస్ ఉండి సంగారెడ్డికి ఇంత దగ్గరగా మోస్ట్ డెవలపింగ్ ఏరియాలో ఉన్న ఈ ఫామ్ హౌస్ కాస్ట్ ఎంత అంటారు? సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఫామ్ హౌస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే సిటీకి చాలా దగ్గరలో ఉంది. అండ్ ఆ ప్రాజెక్టులలో 8,000 నుంచి 10,000 పై మాటే 12,000 కూడా అమ్ముతున్నారు. సో మనం ఇది లిమిటెడ్ 4.5 ఎకర్స్లో 45 యూనిట్స్తో ఒక సెగ్మెంట్ ఆఫ్ లగ్జరియస్ ఫామ్ విల్లాస్ అమ్ముతున్నాము. మనం కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 8,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ప్రజెంట్ మనం ఆఫర్ ప్రైస్లో 7,000 రూపీస్కి ఇస్తున్నాము. అంటే యాక్చువల్గా అయితే సో టోటల్ యూనిట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 28 లాక్స్ వరకు అవుతుంది. ప్రజెంట్ మనం ఆఫర్ చేసిన ప్రైస్ 25,50,000 ఓన్లీ. సో దీంట్లో కూడా మనం ఈ మంత్ ఎండ్ లోపల ఎవరైనా బుక్ చేసుకొని స్పాట్ పేమెంట్ చేస్తా అంటే మనం 6,500 ఇస్తున్నాము. అంటే అరౌండ్ అప్రాక్సిమేట్ 24.5 లాక్స్కే వస్తుంది. సో ఇంకొక 5 లాక్స్ మీరు యాడ్ చేసుకుంటే ఒక మంచి ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. కంటైనర్ హౌస్ అరౌండ్ 30 లాక్స్లో మీకు ఇల్లు వచ్చేస్తుంది, లేదా ఇంకో 4-5 లక్షలు ఎక్కువ పెడితే పర్మనెంట్ డబల్ ఫ్లోర్ హౌస్ లాగా ఈ ప్రాజెక్ట్లో డబుల్ ఫ్లోర్ హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఒక 10 లక్షల వరకు అవ్వచ్చు. అరౌండ్ మ్యాక్స్ 30-35 లాక్స్లో యూ కెన్ కన్స్ట్రక్ట్ ఏ బ్యూటిఫుల్ ఫామ్ హౌస్. సో థ్యాంక్ యూ సార్. మరి ఎన్నో ఫామ్ హౌసెస్ ఉండగా, ఎన్నో ల్యాండ్స్ ఉండగా సిటీ అవుట్స్కర్ట్స్కి దగ్గరలో మీ ల్యాండే ఎందుకు పర్చేస్ చేయాలి? సో మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఫామ్ హౌస్ అంటేనే నేచర్. సో మనం మెయిన్ రోడ్ నుంచి కేవలం ఒక 3 కిలోమీటర్స్ జర్నీలో, సో మనకు అద్భుతమైన ఒక ఎన్విరాన్మెంట్లో మనం ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసాము. దీనికి పక్కనే చుట్టుముట్టు అన్ని పెద్ద పెద్ద 10-15 ఎకరాల ఫామ్ హౌస్లే ఉన్నాయి. సో ఈ మనం ఒక 3 గుంటల్లో మనం ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ముంబై హైవేకి జస్ట్ 3 కిలోమీటర్సే. అండ్ కొత్తగా ప్రపోజ్ అయిన రీజనల్ లింక్ రోడ్కి కేవలం 5 మినిట్స్ జర్నీయే. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే అరౌండ్ 25-30 మినిట్స్ జర్నీలో మనకు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని, సుమారు 12,600 ఎకర్స్లో సుమారు 5 లక్షల పై కొత్త ఉద్యోగాలు వచ్చే ఒక అతిపెద్ద ఇండస్ట్రీ జోన్ డెవలప్ అయింది. కాబట్టి ఈరోజు మనం ఈ ల్యాండ్ మనం పిల్లల భవిష్యత్ కోసం మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనం ఫామ్ హౌస్ లాగా వాడుకుంటూ భవిష్యత్తులో ఇది ఎన్నో రేట్లు మల్టిప్లై అయ్యే విధంగా మరో నయా హైదరాబాద్గా పేరొందబోతున్నటువంటి ఒక నీమ్స్ ఇండస్ట్రీ పార్క్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి మోర్ ఓవర్ మనం కొత్త మన ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఓవర్ నుంచి కేవలం 30-40 మినిట్స్లో మనం వీకెన్, ఎందుకంటే ముంబై హైవే ఇప్పుడు 4-లైన్ రోడ్ నుంచి 8-ట్రాక్ రోడ్ అవుతుంది, అంటే ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది. కాబట్టి ఈజీగా మనం 30-40 మినిట్స్లో మనం ఈజీగా చేయొచ్చు. ఈ సైట్ చుట్టుపక్కల రైల్వే స్టేషన్ ఫెసిలిటీ ఉంది, ముంబై హైవే ఉంది, ఫ్యూచర్లో బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ ఉంది, అండ్ నీమ్స్ ఇండస్ట్రీ పార్క్ వస్తుంది, గీతం యూనివర్సిటీ ఉంది, IIT హైదరాబాద్ ఉంది. అండ్ మోర్ ఓవర్ 15 మినిట్స్ జర్నీలో మనకి కొత్తగా ప్రపోజ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది. సో ఈ విధంగా మనం చుట్టుముట్టు అన్ని డెవలప్మెంట్స్ లైక్ ఈ చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ చూసినట్టయితే మీకు MRF టైర్ ఫ్యాక్టరీ ఉంది, పెన్నార్ ఇండస్ట్రీ ఉంది, గణేష్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది. ఇప్పుడు ఈవెన్ ఐటీలో పనిచేసే వాళ్ళకి కూడా హైబ్రిడ్ వర్కింగ్ స్టైల్ ఉంది, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో హైదరాబాద్లో ఇవాళ ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా కోటి అవుతుంది. అలాంటిది కేవలం ఒక 30-40 లక్షలు 50 లక్షలు మీ సొంత ఇండిపెండెంట్ హౌస్ని, మీ డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకుని ఇక్కడే ఉండి మనం వర్క్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్. లేదు ఈవెన్ ఆఫీస్కి వెళ్ళాలనుకున్న మ్యాక్స్ 35-40 మినిట్స్లో యూ కెన్ రీచ్ టు ORR. అక్కడ నుంచి మరో 25-30 మినిట్స్లో మనం సిటీలో ఉన్న ఏ వర్క్ స్టేషన్ వెళ్ళిపోవచ్చు. ఇవాళ సిటీలో ఈవెన్ కుక్కటిపల్లిలో ఉన్న వాళ్ళు కూడా ఐటెక్ సిటీ వెళ్ళాలంటే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నా 1 అవర్ పైన అవుతుంది. సో ఇక్కడ నుంచి మ్యాక్స్ హ్యాడ్లీ 1 అవర్లో యూ కెన్ రీచ్ టు ఐటెక్ సిటీ. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి ప్రతి ఒక్క సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈవెన్ మీరు సొంత పర్మనెంట్ హౌస్ అని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదా మీ సొంత డ్రీమ్ ఫామ్ హౌస్ అని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదా మీ పిల్లల భవిష్యత్తు కోసం తక్కువ ధరలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. గజం భూమి కేవలం 6,500-7,000 రూపీస్ పడుతుంది మీ పేమెంట్ ఆప్షన్ బట్టి, చాలా తక్కువ ప్రైస్. ఇవాళ తెలంగాణలో మీరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా 11 జిల్లాలు 33 జిల్లాలు అయిన తర్వాత ఈవెన్ గుంట భూమి, గజం భూమి 5-6 వేలు, గుంట భూమి 6 లక్షలు 7 లక్షలు కామన్ అని. అలాంటిది ఇక్కడ మీరు ఒక 3 గుంటల భూమి కేవలం ఒక 25-30 లాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి విత్ ఫామ్ హౌస్తో మీ పిల్లలకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గిఫ్ట్గా ఇవ్వండి. మీ పిల్లలతో పాటు ఈ ల్యాండ్ వాల్యూ కూడా అప్రిషియేట్ అయ్యి మీకు ఎంతో మీ భవిష్యత్ తరాలకి ఇది ఒక ఆస్తి అవుతుంది. సో ఇంకా మరిన్ని పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి. మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి మనం ఫ్రీ సైట్ వీజిట్ అరేంజ్ చేస్తున్నాం, ఒకసారి సైట్ చూడండి, మీకు డెఫినెట్గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సంతోష్ గారు. సో మన వ్యూవర్స్కి ఉన్న చాలా సందేహాలకి మీ సమాధానాలు ఇచ్చినందుకు. సో చూసారు కదా వ్యూవర్స్, మరి అతి తక్కువలోనే మీకు ఫామ్ హౌస్ దక్కాలనుకుంటే సిటీకి దగ్గరలో ఉన్న అవుట్స్కర్ట్స్ ఏరియాలో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 1 స్క్వేర్ యార్డ్ మనకి కేవలం 7,000 రూపీస్కి ఇక్కడ అందుబాటులో ఉంది. అండ్ స్పాట్ పేమెంట్ ఇచ్చిన వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద పేమెంట్ వాళ్ళకి 6,500 రూపీసే పడుతుంది. మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 46acres.com ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.